తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు బన్సాల్పేట్ డివిజన్ రామస్వామి కాంపౌండ్లో 114, 115, 116 బూతులకు సంబంధించిన కార్యకర్తలతో సీనియర్ కార్యకర్త శ్రీమతి బి సరస్వతి ఇంటి దగ్గర బూతు స్థాయి టిఫిన్ బాక్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కుంభకోణాలు చేశారో అందరికీ వివరించారు. దానికి విరుగుడుగా మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఎన్ని మంచి పనులు చేశారో, దేశానికి ఎంత పేరు తీసుకొచ్చారో, దేశ విదేశాల్లో భారతదేశ కీర్తిని ఖ్యాతిని ఎంత పెంచారో తెలియజేశారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయనను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ ముదిరాజ్, బి సరస్వతి, వై సురేష్ కుమార్, కే కృష్ణ, గడిల చంద్రశేఖర్, సంజీవ, కొరివి నాగరాజ్, సతీష్, భాస్కర్, సంతోష్, లక్ష్మి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల ఒక్క కుంభకోణం కూడా జరగలేదు మన దేశంలో. అంతకుముందు 15 నెలల దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు తినేసారు. ఒకటి కాదు, రెండు కాదు, 12 లక్షల కోట్లు చాలా పేర్ల మీద ఆటల పోటీలను నేను నడిపించారు. ఆటల పోటీల పేరు మీద ఒక్క టీవీ, వాళ్ళందరికీ టీవీలు పెట్టాల్సి వస్తుంది రూమ్ కదా, బయట దేశాలకి వస్తారు కదా, ఒక్కొక్క టీవీని రోజుకు 8 రూపాయలు 10 రూపాయలు కిరాయికి తీసుకొచ్చారు. రోజుకు కొంటే ఎంత అవుతుంది అది? మనం కొంటే ఎంత వస్తుంది ఒక టీవీ? తక్కువలో వస్తుంది, ఎక్కువ 56,000 అవుతుంది. రోజు 10,000 రూపాయలు లెక్క దాదాపు 2 నెలలు కిరాయికి తీసుకున్నారు.